వచ్చే ఎన్నికల్లో జనసేన అత్యధిక స్థానాల్లో గెలుపొంది తమ అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని విశాఖ గోల్డ్ మ్యాన్ ముక్కా శ్రీనివాసరావు అంటున్నారు జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరగడంతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడుతున్నారు పవన్పై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సర్కార్కు గోల్డ్ మ్యాన్ హితవు పలుకుతున్నారు అనకాపల్లి నుంచి తనపై పోటీ చేయాలని మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న ముక్కా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి లక్ష్మణ్ ఫేస్ టు ఫేస్ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ప్రస్తుతం యువతను కానీ లేదంటే రాష్ట్ర ప్రజల్లో కానీ జనసేన ప్రభావం చూపుతుందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయనగరం జిల్లాకి గతంలో ఎంపీగా పోటీ చేసిన ముక్కా శ్రీనివాసరావు గారు యాక్టివ్గా కనబడుతున్నారు అయితే గతంలో కంటే ఇప్పుడు ప్రస్తుతం వారాహి వాహనం మీద ప్రస్తుత పాలకలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు అనేకమైన విమర్శలు చేస్తున్నారు అలాగే జనసేన పార్టీకి సంబంధించి అనేకమైన అంటే దృశ్యాలు కూడా పాల్పడుతున్నారని ఇప్పటికే జనసేనానికి కూడా నిన్న వారాహి వాహనం పూజా కార్యక్రమం కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది అయితే మొత్తానికి ఉత్తరాంధ్రకు సంబంధించి జనసేనని ఎలా ఉండబోతుంది రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి యాక్టివ్గా ఉన్న మొక్కా శ్రీనివాసరావు గారు ఏ విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు అలాగే రానున్న ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అలాగే ఆయన నేపథ్యం ఏంటి ఇలాంటి అంశాలు అయితే ఆయనతో మాట్లాడేందుకు మనతో పాటు మొక్క శ్రీనివాసరావు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి మీ వారాహి వాహనం అంటే పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఫాలోయింగ్ ఉందో ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలో ముక్క శ్రీనివాసరావు అంటే మారుమవుతుంది పేరు ఏంటి దీనికి కారణం ఏంటంటారు ఫస్ట్ ముక్కా శ్రీనివాసరావు అనే వ్యక్తి అంటే మన పర్సనల్గా వచ్చిన ఇమేజ్ కాదు ఓన్లీ జనసేన పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఇమేజ్ అండి ఆయన నాకు ఒక ఎంపీ సీట్ ఇచ్చి నాకు గౌరవం ఇవ్వడం వల్ల దాని ద్వారా ఒక జనసేన ఫ్యామిలీని కుటుంబాన్ని నాకు పవన్ కళ్యాణ్ గారు చదువుతారు ఈరోజు ముక్కా శ్రీనివాస రాష్ట్రం తెలుస్తుంది దాని కారణం ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు అండి అదే నా ఆస్తి అదే నా నా ఇమేజ్ అయితే ఈరోజు చూస్తున్నారు రా రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఎటు చూసినా కూడా జనసేన పార్టీ చుట్టే తిరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు చుట్టే దొరుకుతున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రపంచం గ్రాఫ్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఒక్కసారిగా అమాంతంగా ఈ నాలుగైదు నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో నవోటల్లో ఎప్పుడైతే బందీకి ఎలా చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టారో ఆ రోజు నుంచి జనసేన గ్రాప్ ఒక్కసారి నైంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది ఒక్కసారి ట్వంటీ పర్సెంట్ తగ్గిపోయింది వైఎస్ఆర్సీ పార్టీ నిన్నటితో ఉన్న టెన్ పర్సెంట్ కూడా పడిపోయింది మా వారాహి రోడ్ ఎక్కనే ఈ గుడివాడ అమర్నాథ్ అంటాడు ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిగితే ఎలా చూస్తాను ఏం పీకుతారు ఏమీ పీకలేడు చూశారు కదా దర్జాగా పవన్ కళ్యాణ్ గారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆంధ్రాకి వచ్చి కనకదుర్గ అమ్మవారు ఆశీస్సు తీసుకొని అడుగుపెట్టి నిన్న స్టార్టింగ్లోనే మా పార్టీ విధి విధానం ఒక ఎస్సీ ఎస్టీ గురించి ఎస్సీ ఎస్టీ మిత్రులందరం కలిసి నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఎందుకంటే బలహీన వర్గాలకు ఎంత కొమ్ముగా ఇస్తామో బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఇలువులు ఇస్తామో మా పార్టీకి ఉన్న గౌరవం నేను తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వారాహి ఎక్కిన వెంటనే జరిగిన మీటింగ్ నిన్న మంగళగిరిలో జరిగిన మీటింగ్ దాన్ని పెట్టి చూడాలి జనసేన గ్రాప్ ఏంటో జనసేన ఇలువులేంటో అయితే ప్రస్తుతం మీరు మీరు చెప్తున్న విధంగా ఫాలోయింగ్ పెరిగినప్పటికీ కూడా ప్రధానంగా వాళ్ళు చేస్తున్న కామెంట్ జనసేన పార్టీకి నిర్దేశమైన మేనిఫెస్టో లేదు అలాగే అభ్యర్థులు కొరతుంది నూట ఐదు స్థానాలు పోటీ చేయగలరా మనకు ఛాలెంజ్ అయితే విసిరుతున్నారు దీనికి మీరేం చెప్తారు ఏమండి జనసేనకి అన్ని పార్టీకి ఎక్కడ ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడు పాత ఎమ్మెల్యేలో ఎంపీలో ఉంటారు కానీ జనసేనకి ఒక్కొక్క ఎర్ర ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు అంత బలంగా ఉంది పార్టీ కానీ కొంచెం అవగాహన లోపంలో ఉండడం వల్ల వీళ్ళు వెనక ముందు చిన్న చిన్న ఈ జనాలు ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి కానీ మీ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ వీళ్ళు ఇస్తున్న పుకారు తప్ప జనసేన పార్టీకి అయితే పుష్కలంగా నాయకులు ఉన్న పార్టీ జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఎప్పుడు పోటీకి దిగుదో గెలుపు గుర్రాలు రెడీగా ఎదురు చూస్తున్నాయి ఈ విషయం ఆ మిగతా పార్టీలు తెలుసుకోవాలి ఇదంత అవగాహన లేని వాళ్ళు మాటలు సార్ అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ మా జనసేన పార్టీకి నూటికి నూరు శాతం నూట డెబ్బై సీట్లు గట్టి నాయకులు ఉన్నారు సార్ మీ జనసేన ఎవరైతే అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి తన కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలకి నేను దగ్గరగా ఉన్నానని చెప్తున్నాను అయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్రకి ఎందుకు స్టాండ్ తీసుకోలేదు వైజాగ్ని రాజధానికి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీ పార్టీ అలాగే అమరావతికి ఎందుకు మీరు సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎక్కడ ఉంటానని చెప్తున్నారు కానీ అమరావతికి ఎందుకు స్టాండ్ తీసుకొని మీరు కట్టుబడి ఉండాల్సి వస్తుంది దాని మీద మీరేమంటారు ఏమండి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతానికి మనకు రాజధాని లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి లేదు అలాంటి మూడు రాజధానులు కూడా పెట్టండి కావాలని కులాల మధ్యని మతాల మధ్యని ఈ యొక్క వర్గాల మధ్యని విభేదం సృష్టించ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న పిచ్చి స్కెచ్లు తప్ప ఇవన్నీ ఈ ఉత్తరాంధ్ర ప్రేమ అయితే జగన్మోహన్ రెడ్డి కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి శట్టశుద్ధి ఉంటే ఆయన నిజంగా అభివృద్ధి మీద అంత ఇది అంత ప్రేమ ఉంటే శ్రీకాకుళం చేయమనండి రాజధాని అలాంటివి ఏం చేయడియండి ఏంటంటే ఉత్తరాంధ్ర మీద ఏంటంటే అక్కడ ఉన్న ఇక్కడ వనరులని భూములని చాలా కాస్ట్లీ అయ్యింది ఈ దోసుకోవడం కోసం ఈ రెడ్లు వేస్తున్న ప్లాన్ తప్ప ఉత్తరాంధ్ర ప్రేమేం కాదు ఎవరికైనా ఏ రాష్ట్రానికైనా సరే దేశంలో ఒకే రాజధాని ఉంటుంది అలాగే అందరికీ మధ్యలో మధ్యలో ఉండడానికి విజయవాడ ఏరియా కావాలి దానికి మా స్టాండ్ ఉంది తప్ప మేము ఉత్తరాంధ్రకి వ్యతిరేకం ఎప్పుడు కాదు ఉత్తరాంధ్ర ప్రజలు బాగుండాలి ఉత్తరాంధ్ర వలసిపోతున్నారో వాళ్ళ కోసం మన యోగేరి పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర ప్రేమేటో దమ్మేటో రేపొద్దున ఉత్తరాంధ్ర ఎలా డెవలప్ చేస్తాం మా జనసేన పార్టీ అధికారులకు వస్తే క్లియర్గా మొన్న రణస్థలం సభలో చెప్పారు ఇంకంత మించే ఉందండి అంటే ఇదంతా కపట ప్రేమ అండి ఇప్పుడు వచ్చి ఏమీ చేసేది లేదు ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మూడు రాజధానుల డ్రామా తప్ప ఏరో ఏం లేదు సార్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలపై కావచ్చు లేదంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళే విధానాలపై కూడా నిన్న లక్ష్మీ పార్వతి గారు వైసీపీ స్టాండ్ ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆవిడీ అలాగే మంత్రి అమర్నాథ్ అలాగే అక్కడ అంబటి రాంబాబు అనేకమైన కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా నిన్న లక్ష్మీపాతి గారు రీసెంట్గా మీడియా సమావేశంలో కూడా ఆయన చెప్పారు టీడీపీ పక్షాన్నే నిలబెడుతున్నారు మంచి కుటుంబంలో పుట్టిన పవన్ కళ్యాణ్ సహదోషవాషి అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది అంటే మంచి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుతో కలడం వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది రానున్న ఎలక్షన్లో కూడా ఇది మైనస్ అవుతుందని కూడా ఆడ కామెంట్ చేస్తున్నారు దీనికి ఏమంటారు ఏమండి వీళ్ళంతా చెప్తున్నాం కదండి ఇన్ని రోజులు నేను నోరులు ఇప్పుడు అంటే కారణం ఏంటి జనసేన గ్రాప్ రోజు రోజు పెరుగుతుంది మేము ఎక్కడా టీడీపీతో కలుస్తామని కానీ టీడీపీకి మేము ఒత్తు బలతామని ఎక్కడా లేదు మొన్న ఆయన మీద జరిగిన దాడికి ఇబ్బందులు గొడవల వల్ల పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఫ్యూచర్లో ఒక అనుకూలంగా ఉండి మంచి గౌరవం ఇస్తే మనం మద్దతు తీసుకుందాం పొత్తులు పెట్టుకుందాం లేదంటే సింగల్గా పోటీ చేస్తామని క్లియర్గా చెప్పారు ఇంకా ఎలక్షన్లు పోలవ్ జరిగి వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ బాధ నాకు ముందే అర్థం కాదు ఒక రాక్షసు పాలన ఒక నియంత్ర పాలను ఎదుర్కోవాలంటే ఏమైనా జరగవచ్చు ఏమైనా చేయొచ్చు తప్పు లేదు కానీ దానికి ఉన్న గౌరవం పెట్టి ఉంటుందని చెప్పారు లేదంటే సింగల్గా పోటీ చేస్తామని చెప్పారు వీళ్ళకి ఎందుకంటే బాధ లక్ష్మీపార్వత గారికి ఎప్పటి నుంచో పాప చంద్రబాబు నాయుడు వీళ్ళకి పడదా మామలు గొడవలోనే అటువంటి మీద ఆవిని ఇప్పుడు వదిలేదు ఎన్నో రోజులు పెట్టి ఆవిడ గొంతు లేగలేదు ఇప్పుడు కొత్తగా ఆవిడ వదిలారు ఈ అమర్నాథ్ ఇలా అందరు నాణీలు గీనీలు అందరూ ఎగిరిపోయారు ఎందుకంటే వాళ్ళ మీద మా జనసైనికులు వాళ్ళు తొక్క తీసేస్తారు తప్పుడు వేస్తారు తొక్క తీసేపటికి ఇప్పుడు ఓ మహిళలు మళ్ళీ వదిలేదు కొత్తగా ఇవన్నీ కామరెండ్ లక్ష్మీభారత్ గౌరవం గౌరవిస్తాం ఒక ఆడపిల్ల గన ఆడు కాపాడుకుంటే బాగుంటుంది లేదు నేను కూడా వాళ్ళ ఎదవనైపోతానంటే ఆవిడ అని ఏం చేయలేము ప్రధానంగా మీరు కొన్ని నెలలుగా చూసుకుంటే మీ పార్టీ సంబంధించి నాయకులు విజయవాడ లేదంటే గతంలో చిత్తూరు అలాగే చిత్తూరులో కూడా ఒక జనసేన నేతపై దాడులు చేయడం కానీ అలాగే మీపై కూడా మొన్న ప్రీవియస్గా మీ ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం కానీ అక్రమంగా కేసులు కడుతున్నారని కూడా చాలాసార్లు మీరు ఆరోపించడం జరిగింది ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది కేవలం మీపైన ఎందుకు జరుగుతుంది ఇది ఏమండి వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే గుండుల్లో వణుకు పుట్టిందండి జనసేనలో ఎవరైనా స్ట్రాంగ్గా ఉన్నా ఎవరైనా గొంతిప్పినా ఎవరైనా నిలదీసినా ఎవరైనా పోరాటాలు చేసినా ఎవరైనా టీవీల ముందుకు వచ్చి గట్టిగా ప్రెస్ మీట్లు పెట్టినా వాళ్ళు గొంతు నొక్కేయాలి అదే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క లక్ష్యం అంత మించి ఏమీ కాదు ఇలాంటి ఒడిదుడుకులు భయపడితే జనసేన పార్టీలో ఉండకూడదు మేము జనసేన పార్టీలో వచ్చామంటే అన్ని తెగించి వచ్చాం జనసేన పార్టీలోనే పవన్ కళ్యాణ్ రాజ్యాలు వచ్చి ఆయన అడుగుజాల్లో ఆయనతో పాటు పోరాటం చేయడానికి వచ్చే నాయకులు తప్ప ఏదో ఏలాగా దాచుకోవడానికో దోసుకోవడానికో ఇలా పాలసీ కొట్టు బతికే నాయకులైతే జనసేనలు ఎవరు లేరు మా మీద ఎన్నిలాంటి కేసులు కాకపోతే ఎన్ని దాడులను చేసుకోమని డోంట్ కేర్ మేము పట్టించుకోం జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం జనసేన పార్టీని అధికారంలో తేవడం రెండు వేల ఇరవై నాలుగులో మా బాధ్యత దానికోసం పోరాటం కనుక సావడానికైనా సంపడానికైనా రెడీ ఆ రకంగా ముందుకెళ్తాం తప్ప ఇలాంటి వైఎస్ఆర్సీపీ తొత్తులు చేసే భయాలకు మేము భయపడమండి సార్ ఇటీవలే మీకోసం చూసుకుంటే గతంలో ఆరిలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే వివాదాల్లో ఎక్కువ ముక్క శ్రీనివాసరావు ఇన్వాల్వ్ అవుతారు ఆయన బెదిరిస్తారు సో బెదిరించి లాక్కుంటారని ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు మీ మీద ఫిర్యాదులు కూడా జరిగింది జరిగింది భూ ఎందుకు మీరు చిక్కుంటున్నారు ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటారు చూడండి సార్ నేను పది సంవత్సరాల నుంచి ఈ వ్యాపారాల్లో ఉన్నాను రియల్ ఎస్టేట్లో ఉన్నాను ఇన్ని చేస్తాను ఇన్ని రోజులు పెట్టలేంది కొత్తగా జనసేన పార్టీ ఈ నా వాడు ఈ నాలుగు మూడు రోజుల్లోంచే ఆడావాడు చేయడం అన్నది చెప్తున్నా కదా ఇదంతా వైఎస్ఆర్సీపీ పిరికి బంద చర్య ఏమీ పీకలేకి అడుగులు ఏ అడుగులైతే నిజంగా కేసు పెట్టి ఫైల్ చేయొచ్చు కదా ఎందుకు చేయలేక విఫలం అయిపోయారు అక్కడ ఏం వాస్తవం లేదు కనుక చేతులు ముడుచుకున్నారు నీతో నీతే నీతే నిజాయితీ ఈ నిజాయితే వీళ్ళు ఏమీ పీక లేపలు ఎన్ని అని చెప్పి ముక్క శ్రీనివాసరావు నాడు కడిగిన ముఖ్యం కష్టపడి పైకి వచ్చిన నీ నిజాయితీ ఉన్న మనిషి ఒక రైతు పెట్టే నాకు తెలిసా కష్టం ఏంటో నేను ఏం చేసిన చెప్పి రియాలిటీగా ఉంటాను రియాలిటీగా ట్యాక్స్ కడతాను రియాల్టీగా గవర్నమెంట్కి కానీ చట్టాన్ని కానీ గౌరవిస్తాను కనుక ఈ రోజు కాలు ఎగరేసుకొని జనసేన పార్టీలో తిరగలుగుతున్నాను ఇవన్నీ పుకారులు ఇలాంటి పుకార్లు నమ్మే జనాలు రోజులు పోయి ఒకప్పుడు ఎన్ని జరిగామో ఏమని చెప్తే నమ్మేస్తారనుకోని జనాలకు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది అందరూ చదువుకున్నారు అందరికి అవగాహన ఉంది ఏదో ఒక పర్టికులర్ మీడియా ఏది మన వైఎస్ఆర్సీ మీడియా సాక్షి ఏదో చిన్న అడవాటు చేశారు రెండు రోజులు కానీ అయిపోయింది కామ్ అయిపోయింది అంతే తప్ప మొక్కా శ్రీనివాసం మీద నిరూపిద్దాం ఆ జరిగే పని జరగదు ఫైనల్గా నేను అడిగేది రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొదటగా ముక్కా శ్రీనివాసరావు ఎక్కడ పోటీ చేస్తారు తర్వాత జనసేన అనే పార్టీ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒకవేళ పొత్తులు కుదరకపోతే నేరుగా సింగిల్గా నిల్చుట్టుందా ధీటుగా వైసీపీని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుందా మీకు ఏమండి పొత్తుల విషయం పక్కన పెడితే అప్పటికి ఇప్పటికీ కూడా జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి శక్తిని అనే ఎదుర్కొంటే దమ్ము ధైర్యంతో అంత బలంగా తయారైంది ఈరోజు కేడర్ మా జనసేనలో పవన్ కళ్యాణ్ గారు పవర్ మామూలుగా లేదు ఒక్కసారిగా చెప్తే గ్రాప్ పెరిగిపోయింది ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగేది జనసేనకే ఓట్లేస్తారు జనాలు ఎందుకంటే ఇసుకుపోయారు ఒకప్పుడు అందరినీ చూసారు ఈ జనాల్లో కానీ కొత్త ధనం కోరుకుంటున్నారు కొత్తదనం ఒక పవన్ కళ్యాణ్లో ఉంది ఒక నీతి నిజాయితన నాయకుడు ఏ ఎలక్షన్ ఎలక్ ఇన్ని ఎలక్షన్లు ఎలక్షన్లు వచ్చి గెలిచిన నాయకులు ఏం చేయలేదు ఏ అధికారంలో లేకుండా కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ ఎన్నో ఆయన కష్టపడే రూపాయి తీసుకొచ్చి మనకి ఇస్తున్నారు అలాంటిది గెలిస్తే ఈయన మనకెంత చేస్తాను ఒక పీలింగ్లో జనాలన్నారు ఆయన ఎదురు చూస్తున్నాం ఎలక్షన్ కోసం అంతే తప్ప జనసేనకి ఫుల్ బెడ్జెడ్గా ఉంది ఎవరితో పొత్తులున్నా లేకపోయినా సరే సింగిల్గా పోటీ చేసిన సరే నూట డెబ్బై సీట్లు అచ్చే మినిమంలో వందకు పైగా మా సీట్లు వస్తాయండి జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తులు ఉన్నా ఉండకపోయినా నేరుగా ధీటుగా వైసీపీ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు అలాగే ముక్కా శ్రీనివాసరావు తనపై అన్యాయంగా తనపై కేసులు పెడుతున్నారని కూడా ముఖ శ్రీనివాసరావు చెప్తున్నారు అలాగే పార్టీ నేరుగా ఎదుర్కోలేకే మా జనసేన కార్యకర్తలపైన కానీ నేతలపై కానీ అన్యాయంగా దాడులు కూడా చేసే పరిస్థితి కనపడుతుంది అని కూడా చెప్తున్నారు ముఖ్యంగా వారావి వాహనంపై నిన్న భూమి జరిగిన తర్వాత నేరుగా బహిరంగ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కూడా ఆయన నమ్ముతున్నారు నూట డెబ్బై సీట్లలో కూడా ప్రతి దిక్కల కూడా పోటీ చేస్తామని చెప్తున్నారు అలాగే మూడు రాజుల అంశాలకు కూడా అభివృద్ధికి సంబంధించి అయితే జనసేన పార్టీ కట్టుబడి ఉంది అలాగే ముక్కా శ్రీనివాసరావు గారు కూడా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి పార్టీ బలోపేతానికి తను కృషి చేస్తామని కూడా చెప్తున్నారు మొత్తానికి అన్యాయంగా వైసీపీ పార్టీ పెట్టే కేసులకు కానీ దాడులకు కానీ బెదిరేది లేదని కూడా ముక్కా శ్రీనివాసరావు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అజేత లక్ష్మణ్ ఏపీటీఎస్ ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ విశాఖ నుండి